धर्मपुरी अरविंद इंटिपै एमएलसी कविता गारी अनुचरुलु जागृति कार्यकर्तलु दाड़ चेयडं चाला सिग्गुचेटु इलांटी దాడులు మంచి కావు రాజకీయంలో విమర్శ చేస్తే దానికి ప్రతివిమర్శ చేయాలి కానీ దాడులకు పాల్పడితే అది మంచి పద్ధతి కాదు రాజకీయ వ్యవస్థలో ఇదొకటి మంచిది కాదు అలా చేయాలనుకుంటే మా కార్యకర్తల్లో కోట్ల మీద ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చూస్తూ ఊకరు బీజేపీ కార్యకర్తలు కూడా చూస్తూ ఊకరు దగ్గర అనిచలరు గుర్తుపెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ నాయకుల ఇండ్లపైకి కానీ ఎంపీ లీడర్ల మీద కానీ ఎవరు వచ్చినా ఏ కార్యకర్త వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది టీఆర్ఎస్ కార్యకర్తలకు హెచ్చరిస్తున్నాము మేం కూడా కార్యకర్తల మేం కూడా కొన్ని కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇండియాల్ని మీరు ఒక రాష్ట్రంలో ఉన్నారు మేం దేశం మొత్తం విస్తరించిన పార్టీ మాది దాడి చేసిన టిఆర్ఎస్ కార్యకర్తలకు ఉండాలని వెంటనే అరెస్ట్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ కొండపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేసి దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ వారి అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రతిపక్ష పార్టీ నేతల ఇళ్లపై దాడి చేస్తున్నా కానీ పోలీసులు నిమ్మకు నేర్చినటువంటి వివరిస్తూ ఇలాంటి చర్యలు తీసుకోకపోవడము ఇది చాలా ఖండించాల్సిన విషయం. ఇది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే మా కార్యకర్తలు కూడా మేము కూడా సహించము. ఎమ్మెల్సీ కవిత ఎంపీ అయినటువంటి అరవింద్ గారిని మరి ఇష్టం వచ్చిన రీతిగా నేను తంతా కొడుతా కొట్టిపిస్తా అనేది ఒక రాజకీయ నాయకురాలి లక్షణం కాదు. ఏదన్నా ఉంటే ప్రతి విమర్శకు ప్రతి విమర్శ చేయాలి కానీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా మరి ఈ యొక్క కవిత గారు మాట్లాడడం జరిగింది. ఆ కవిత ధీమేంది లిక్కర్ డానామే లిక్కర్ మాఫియా ఆమె తండ్రి ఉన్నాడో మరి తెలంగాణ సీఎం ఆయన అండ చూసుకో ఆమె ఆ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరకరం. మరి జాగ్రత్త కవిత గారు, మరి ముందు ముందు కూడా మీ ఇండ్ల మీద కూడా దాడి చేయవలసిన పరిస్థితి తెచ్చుకోకు జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ